ప్రొద్దుటూరు టౌన్లో నట్ట నడిబొడ్డున ఉన్నటువంటి శివాలయం సర్కిల్లో ఏదైతే గతంలో మార్కెట్ ఉన్నిందో ఆ మార్కెట్ ఉన్న ప్రదేశంని మళ్ళా అదే ప్రదేశంలో నూతనంగా మార్కెట్ నిర్మిస్తున్నామని చెప్పి ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తర్వాత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ మార్కెట్ నిర్మాణంలో ప్రొద్దుటూరు ప్రజల ప్రజాధనం దుర్వినియోగము స్పష్టంగా కనిపిస్తుంది. ఆదిలోనే టెండర్ వేసే టైంలోనే ప్రజాధనం దుర్వినియోగం తేలింది. ఇది చూడండి, ఈ టెండర్ను 4.47% ఎక్సెస్కు అంటే దాదాపుగా 44 కోట్ల అంచనా వ్యయంతో ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరు మార్కెట్ను 4.47% అంటే 4.47% అదనంగా వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ పెద్దలు, రివర్స్ టెండరింగ్ అనేది మేము తెచ్చినాము, గతంలో మాదిరి ఎక్సెస్కి అలో చేయడం లే, ఒకవేళ ఏదైనా ఎక్సెస్ ఎవరైనా వేసినా కూడా మళ్ళా రివర్స్ టెండరింగ్ పిలిచి దాన్ని ఎక్సెస్ అమౌంట్ లేకుండా గవర్నమెంట్ రేట్లకే వర్కులు చేసే ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి పెద్దలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు చెప్తున్నారు. మరి ప్రొద్దుటూరు విషయానికి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఏదైతే చేయాలనుకుంటుందో అది జరుగుతుందో లేదో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు 4.47% ఎక్సెస్ను దీంట్లో ఎక్కడ ప్రొద్దుటూరు ప్రజల రేపు అడుగుతారు ప్రజాధనం ఎట్లా దుర్వినియోగమైంది అంటారు. నేను ప్రొద్దుటూరు ప్రజలకు మీడియా ద్వారా ఏం తెలియజేస్తాను అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి, పై అంచనా రేట్ల కంటే ఎక్కువైన మొత్తం 1,85,14,400 రూపాయలు సాధారణ నిధుల నుండి వినియోగించుటకు కౌన్సిల్ వారు ఆమోదము పరచడమైనది. అంటే 1,85,00,000 ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి ఎక్సెస్ అమౌంట్కి ఇచ్చినారు. ఈ కాంట్రాక్టర్కు దోచిపెట్టే దాంట్లో ఎవరి హస్తం ఉంది? 1,85,00,000 ప్రొద్దుటూరు ప్రజల డబ్బులు దుర్వినియోగం అయితే ప్రొద్దుటూరు ప్రజల రెక్కల కష్టం మున్సిపాలిటీలకి కట్టిన పన్నుల రూపంలో కానీ, కుళాయి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, చెత్త పన్ను కానీ, ఏదైనా సరే ప్రొద్దుటూరు ప్రజల రెక్కల కష్టార్జితాన్ని 1,85,14,400 రూపాయలు ఈ కాంట్రాక్టర్కి ఎక్సెస్ కీయడం జరిగింది. దీన్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం జరిపింది. ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఇక్కడ లేదు, ఇక్కడంతా రివర్స్ టెండరింగ్ ఉండదు, స్ట్రైట్ టెండరింగ్. తర్వాత ఇప్పుడు ఆ నిర్మాణం కూడా నాసిరకంగా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మున్సిపల్ అధికారులపైన ఉంది. నేను ఈ మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని కానీ తర్వాత మున్సిపల్ అధికారుల్ని కానీ నేను కోరేది ఏంటంటే, ప్రొద్దుటూరు నడిబొడ్డునటువంటి ఈ షాపింగ్ ఏదైతే మార్కెట్ నిర్మాణం చేస్తున్నారో ఆ మార్కెట్ నిర్మాణం అనేది నాణ్యత బాగా ఉండేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే అధికారులకు మీరు ఏదైనా రూల్స్ కన్నా వైలేట్ అయితే, ఇప్పుడు ఏదో అక్కడంతా తవ్వినారు మట్టి, ఆ మట్టిని తీసుకొని పోయి ఎవరో ప్లాట్ఫాళ్ళకి ఇంత అమ్మినారు, లారీ ఇంత డబ్బులు అని చెప్పేసి ఎక్కడెక్కడ తగ్గుండే ప్లాట్ల ఏరియాలకు వాళ్ళకు వీళ్ళకి అమ్మినారని తెలుస్తుంది. రేపు మళ్ళీ ర్యాఫ్ట్ చేస్తున్నారు, ర్యాఫ్ట్లో కూడా సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ SBC ఆఫ్ సాయిల్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ఇంటర్నల్గా ఒక రిపోర్ట్స్ తీసుకొని తర్వాత దానికంతా ర్యాఫ్ట్లు పెంచి కాంక్రీటు అమౌంట్ పెంచేలాగా చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి కొందరు తెలియజేసినారు. నేను అధికారులు ఒకటే కోరుతున్నా, నాణ్యతగా నిర్మించండి. నాణ్యతకు కన్నా మీరు ఎక్కడైనా అధికార బలం ఉందనో లేకపోతే ఎవరైనా అధికార పార్టీ వాళ్ళు చెప్పినారనో ఒత్తిళ్లకు లొంగి మీరు కన్నా నాణ్యత సరిగా చేయకపోతే వచ్చే సంవత్సరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ అందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెడతాం, తర్వాత నాణ్యత చెక్ చేస్తాం, దానికి బాధ్యులైన అధికారులను కూడా ఖచ్చితంగా ఆ బాధ్యులైన అధికారులకి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. ఈ విషయము సాధారణ నిధులు వాడిన విషయం కూడా ప్రొద్దుటూరు ప్రజలందరూ గమనించండి. ఇది ఎందుకు జరిగిందో దీని గురించి పూర్తి వివరాలు నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రెస్ మీట్లో తెలియజేస్తా.
ఆ మార్కెట్ నిర్మాణం చేసే ప్లేస్లో అయితే గనక నాణ్యత బాగా చేయాలని చెప్పేసి ప్రొద్దుటూరు ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తానా. ఆయన కూడా దీని విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రొద్దుటూరులో ఒక తలమానికంలాగా ఆ మార్కెట్ మళ్ళా నిర్మిస్తే ఆ మార్కెట్ను నాణ్యత కన్నా లేకపోతే నెక్స్ట్ భావితరాలు కూడా క్షమించవని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా. అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి చెప్తానా. అధికారులు గన డబ్బులకో లేకపోతే అధికార పార్టీ ఒత్తిళ్లకో లొంగితే మాత్రం ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీలు వస్తాయి, హైకోర్టులో కూడా పిటిషన్ వేస్తా.